तो हेलो फ्रेंड्स, अंदर की वेलकम बैक टू मै ट्यूब चैनल टू मिशेक सारियम। सो चाला गैप तरह अच्छे चाल रोज गैप तरह नीजु मे मुझे वस्तना। सो ई वीडियो नैन हईदराबाद नुमाइश एग्जिबिशन जो 83rd एडिशन अन्ट। सो अभी स्टार्ट इपड़की 83 इयर्स अवतुं। सो नुमाइश एमेमें दी सो ओवराल नुमाइश असले जो एंतम क्रउड वस्तारो अदंत वीडियो एक्सप्लेन। सो प्लीज़ डू सब्सक्राइब टू मै यूट्यूब चैनल इट्लू मिशेक सारियम। सो लेट्स स्टार्ट अवर वीडियो। सो फ्रेंड्स, मनमैते नुमाइश के वच्चेसाम। सो नुमाइश 2024। सो चूडंडि, इड बाइक पेट्टुकोनि कूडा पार्किंग लेक ओक प्राइवेट आफीस ला पेट्टेसि वच्चाम बाइक। सो जनालु चूडंडि असलु एट्ला उन्नारंटे अट्ला वच्चिरु, फुल्ल जनालु वच्चिरु। मेमु वेल्लिंदि कूडा संडे, सो संडे पूट मस्तु जनालु वच्चिरु अंड आल्मोस्ट नडवानिकि कूडा जागलेदु अट्लैतुंदि। सो चूडंडि, इदि 83rd नुमाइश अंट। सो अप्पटि निजाम कालं नुंचि पेट्टुकुंटा वस्तारंट दीन्नि। सो చూడాలి, ఫస్ట్ టైం ఎక్స్‌పీరియన్స్ మనది ఎట్లుంటో తెలియదు నుమైష్ అనేది। సో ఇడ వెయిట్ చేస్తారు కదా అంతా। సో ఇడి నుంచి 100 మెంబర్స్ లోపల పంపిస్తారు। ఇడ ఎంట్రీ టికెట్ అయితే తీసుకోవాలి, 40 రూపీస్ పర్ హెడ్ అంట। సో ఇడ ఎంట్రీ టికెట్ తీసుకొని ఆడ సెక్యూరిటీ చెకింగ్ ఉంటుంది, దాని లోపల నుంచి లోపలికి అయితే ఎంటర్ కావాలి। సో మనం లోపలికి అయితే వచ్చేసినాము। సో ఇప్పుడైతే ఎక్స్ప్లోర్ చేద్దాం ఏంది కథ, నుమైష్లో ఏముంది, అసలు ఇడ ఏంది స్పెషల్ అనేది మనం చూసుకుంటూ వస్తున్నాము। సో మనకి మాక్సిమం అయితే నార్మల్ ఎగ్జిబిషన్ లాగానే ఉంది। ఇది దేనికి ఫేమస్ అంటే యాక్చువల్గా లాంగెస్ట్ పీరియడ్ అన్నమాట, నాకు తెలిసి 43 డేస్ సంథింగ్ అయితే ఉంటుంది ఇది। సో దానికి ఫేమస్ అన్నమాట, ఇది ఇన్ని డేస్ ఎగ్జిబిషన్ కూడా ఉండదు నాకు తెలిసి। అండ్ ఇక్కడ చూసుకుంటే ఫుడ్ స్టాల్స్ కానీ లేకపోతే క్లాతింగ్, ఖాదీ, ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎగ్జిబిషన్స్ అన్నీ అయితే డిస్ప్లే చేయడం జరిగింది ఇక్కడ। సో నేను ఫస్ట్ టైం అన్నమాట చూడడం, నేను ఇంకేదో ఎక్స్పెక్ట్ చేసి వచ్చిన, ఏదో ఉంటుంది అనుకొని, కాకపోతే మరి ఎక్స్పెక్టేషన్స్ అంత రీచ్ కాలే కానీ పర్లేదు, క్రౌడ్ అయితే ఫుల్ ఉన్నారు, జనాలు చూడడానికి అయితే రావచ్చు ఇడికి। నాకు తెలిసి హైదరాబాద్ సగం మంది అంతా ఇడినే ఉన్నారు నుమాయిష్లోనే। సో కొంచెం లైటింగ్ గీటింగ్ అంతా గట్టిగా పెట్టారు అండ్ అలాగే పిస్తా హౌస్ ఉన్నది ఆటోమేటిక్గా వాళ్ళు కూడా పెట్టినారు స్టాల్స్. సో హలీం తీసుకురానికి పెద్ద యుద్ధం చేసి కొనుక్కొని తీసుకున్న హలీం అయితే। సో మొత్తం స్టాల్స్ అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ, హోమ్మేడ్ హోమ్ డెకర్స్ కానీ లేకపోతే కిచెన్ ఐటమ్స్ కానీ, బెడ్స్ ఇట్లా చాలా ఉన్నాయి, అలాగే టాయిలెట్స్ కూడా ఉన్నాయి। సో అట్లనే యాక్వేరియం, ఈ యాక్వేరియం అంటే నాకు చాలా ఇష్టం అనమాట, బేసిక్గా చేపలు అంటే చాలా ఇష్టం। సో నేను తప్పకుండా ఏడు ఎగ్జిబిషన్లో పెట్టిన కూడా నేను పోతా లోపలికి అండ్ ఈ యాక్వేరియంలో పోనీ పడిన తంటాలు అన్నీ ఉన్నాయి కాదు। సో మేము బేసిక్గా క్యాష్ ఎక్కువ తీసుకొని పోలే అండ్ దాని ఆడ ఎంట్రీకి క్యాష్ ఓన్లీ క్యాష్ పేమెంట్ అంట, లోపల నెట్వర్క్ కూడా చక్కగా పనిచేస్తలేదు, మరి ఏంది మనకు తెలియదు, అది జామర్స్ ఏమైనా పెట్టారా ఏందో సెక్యూరిటీ రీజన్స్ వల్ల మనకు తెలియదు। సో ఎవరికన్నా ఫోన్పే చేస్తాం డబ్బులు ఏంటరా బాబు అంటే వాళ్ళు కూడా డౌట్గా చూసారు మమ్మల్ని। సో అటు ఇటు చూసి మా ఫ్రెండ్ కానీ పర్సులే మళ్ళీ దొరికినాయి డబ్బులు, సో పోయినాం లోపలికి। సో నుమాయిష్కి వచ్చేటప్పుడు మాత్రం తప్పకుండా డబ్బులు అయితే క్యారీ చేయండి, డబ్బులు ఏందే నడదు, ఫోన్పే అది చేస్తా అంటే యాక్సెప్ట్ చేయరు, కొన్ని దగ్గర యాక్సెప్ట్ చేయరు। సో ఇది చూడండి, ఇదైతే హైలైట్ అనమాట, మొత్తం ఈ సీనరీ మస్తు ఉండే, లోపల ట్యూబ్లోకి వెళ్ళి జనాలు పోతారు అండ్ ఈ చిన్న చేపలే మొత్తం హైలైట్ ఉండే, వేరే ఎగ్జిబిషన్లకు పోయినా కానీ నేను అవి అంత లేకపోతుండే, అంత లేదు అంటే ఇదంతా లేదు, వేరే కొంచెం బాగానే ఉండే। సో చూడండి, నాకు చేపలు అంటే చాలా అంటే చాలా ఇష్టం, మా ఇంట్లో కూడా అక్వేరియం ఉంటుండే పోయినాయి కానీ అప్పుడు, చూడడానికి మాత్రం మస్తు కనిపిస్తుంది కదా। పిరానా చేపలు అన్నమాట, లోపల వెళ్ళి పెడితే కొరికేస్తే అట్లనే। సో ఈ మధ్య ప్రతి ఎగ్జిబిషన్ ఇది కామన్ అయిపోయిందిలేండి। చిన్నపిల్లలకైతే చాలా నచ్చుతుంది ఈ ఎగ్జిబిషన్, చిన్నపిల్లలని అయితే తీసుకుని వచ్చి తప్పకుండా, పెద్దలు అయితే కొంచెం ఇట్లా కలర్స్ ఏమైనా చూడాలనుకుంటే రావచ్చు। సో మొత్తానికి ఇదే ఎగ్జిబిషన్, ఇంకా బయట చూడడానికి అయితే స్టాల్స్ అన్నీ మనం చూసినవి కొత్తగా అయితే ఏమో లేవు అంతగా, అన్నీ
ఫుడ్ స్టాల్స్ కానీ ఇంకా వెరైటీ వెరైటీగా ఉన్నాయి, అన్నీ మనం చూసేసినాం ఆల్రెడీ. సో ఏదైతే లోపల అక్వేరియం లోపల ఇట్లయితే ఉంది. సో క్రౌడ్ అయితే చూడండి ఒకసారి ఎట్లొచ్చారో, ఫుల్ జనాలు ఉన్నారు, ఎటు చూసినా జనాలే. పర్స్ పోయిందనుకో అంతే సంగతులు, ఇంకా ఎవడు కొట్టేసిండో ఎట్లా కొట్టేసిండో కూడా తెలియదు. సో ప్రైజెస్ కూడా పర్లేదు, కొంచెం రీజనబుల్ అనిపించింది, మరీ ఓవర్గా లేదు, మరీ అంత తక్కువ కూడా లేదు, మీడియం రేంజ్లో అయితే ఉన్నాయి ప్రైజెస్. ఒక్కసారి అయితే చూడొచ్చు పక్క మహేష్ని. సో ఇంత క్రౌడ్ ఇక్కడ గ్యాదర్ అయ్యి ఆడ సెక్యూరిటీ పోలీస్ కానీ చాలా బాగా చేసారు ఏర్పాట్లన్నీ. సో అయిపోయింది అనమాట, నుమాయిస్ చేసినాం, బయటకు అయితే వచ్చేస్తున్నాం. చూడండి ఎంతమంది వచ్చారో గేట్ల దగ్గర ఎట్లున్నారు చూడండి. ఈ ఫ్రూట్స్ అయితే తీసుకుంటున్నాం అట్లా తినడానికి బయటకు వచ్చినాం. మెట్రో అయితే ఫుల్ ఉన్నది, మెట్రోలో ఎట్లా వచ్చారంటే అట్లా వచ్చారు స్టేషన్లోకి వెళ్ళి. సో అట్లా అని మెల్లగా మన కొత్త సెక్రటేరియట్ దగ్గరికి అయితే వచ్చేసినాం బైక్ చేసుకొని, తిరగానికి అట్లా టైంపాస్కి చాలా బాగుండే కొత్త సెక్రటేరియట్ బిల్డింగ్ చూడడానికి. ఏదో ఫారెన్లో ఉన్నట్టుంది అన్నట్టు అనిపిస్తుంది. అట్లా నైట్ అంతా అయితే తిరిగేసినాము. అండ్ సో హైదరాబాద్ అయితే రీసెంట్ టైంలో చాలా డెవలప్ అయిపోయింది నేను చూసినంత వరకు, నిజంగా ఏదైనా ఫారెన్లో ఉన్నట్టు అయితే అనిపించింది నాకు ఫీలింగ్. సో ఈ వీడియో అయితే ఇక్కడికి నేను ఎండ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో అట్లనే నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో బాయ్ బాయ్.